హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం ఎకనామిక్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనే దానికి సంబంధించి మీకు ఒక గెస్ట్ పేపర్ని ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. సో వీడియో మొత్తం చూడండి, క్వశ్చన్స్ అన్నీ నేను ఎలా ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేయాలో ఆ విషయాలన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వశ్చన్లు చూడగానే మూసేయకండి. మీకు ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. దానికి సంబంధించి మీరు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు ఫస్ట్ ఇయర్లో, మీకు తెలుసు మోడల్ పేపర్ సెక్షన్ ఏ 10 మార్క్స్ క్వశ్చన్స్, నెక్స్ట్ 5 మార్క్స్ సెక్షన్ బి, సెక్షన్ సి 2 మార్క్స్ సెక్షన్స్, 3 సెక్షన్లుగా ఉంటాయి. అయితే మీకు ఫస్ట్ సెక్షన్లో 10 మార్క్స్ ఉంటాయి, అవి 3 అటెంప్ట్ చేయాలి. సెకండ్ సెక్షన్లో 5 మార్క్స్ ఉంటాయి, అవి 8 అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి 2 మార్క్స్లో. మొత్తం మీకు 37 క్వశ్చన్స్ వస్తాయి, 26 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. ఆల్రెడీ ఇంతకుముందు ప్యాటర్నే, కొత్తగా ఏం చేంజ్ కాలేదు. మరి ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు సార్, ఏ క్వశ్చన్లు అడుగుతాడు, ఏ విధంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, దాన్ని ఎలా ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేయాలి అనే దానికి సంబంధించి పూర్తిగా ఈ వీడియోలో నేను డిస్కషన్ చేస్తాను. సో వీడియో మొత్తం పూర్తిగా మీరు చూడండి. చూడండి, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ 2022 ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం గెస్ట్ పేపర్. ఇందులో సెక్షన్ ఏ మీకు మొత్తం గెస్ట్ పేపర్ మొత్తం పెట్టాను. సో ఇది ఎలా ప్రజెంట్ చేయాలి ఎగ్జామినేషన్లో అనే దానికి సంబంధించి కూడా నేను ప్రతి క్వశ్చన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మొత్తం పూర్తిగా చూడండి. క్రింది ఏవేని 3 సమాధానాలు రాయండి, 3 రాయాలి కాబట్టి 3/10 30 మార్కులు. ఇందులో అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలను భారతదేశం దృష్ట్యా వివరించండి. మీకు దాదాపు క్వశ్చన్స్ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం చర్చించండి. దాదాపు సేమ్ లక్షణాలు దగ్గరగా ఉంటాయి, లక్షణాలు కొన్ని లక్షణాలు మాత్రమే చేంజ్ ఉంటాయి, మిగిలినంతా సేమ్ ఉంటుంది. క్వశ్చన్ మోస్ట్లీ ఇంపార్టెంట్, అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలను భారతదేశం దృష్ట్యా వివరించండి. ఎందుకంటే భారతదేశం కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే, ఆ దేశాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చెందిన దేశ లక్షణాలు వివరించండి అన్నాడు. ఇంకోటి కూడా చెప్పాను, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం చర్చించండి అని కూడా అడగవచ్చు. దానికి కూడా ఇవే ఉంటాయి, 1-2 పాయింట్స్ అనేది చేంజ్ ఉంటాయి, మిగిలినంతా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. సో ఈ క్వశ్చన్ మీకు 10 మార్క్స్ క్వశ్చన్గా ఎక్కువగా అడిగే స్కోప్ ఎక్కువగా ఉంది ఫస్ట్ క్వశ్చన్గా. నెక్స్ట్ సెకండ్, భారతదేశంలో పేదరికానికి గల కారణాలు వివరించండి. ఎందుకు పేదరికం ఉంది భారతదేశంలో, ఆ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది సెకండ్ క్వశ్చన్. సో ఆ పాయింట్స్ అన్ని ఎడ్డింగ్ పెట్టుకుంటూ నీట్గా లైన్గా రాయండి. నెక్స్ట్ థర్డ్, భారతదేశంలో అల్ప ఉత్పాదకతకు గల కారణాలను తెలిపి ఉత్పాదకతను పెంచే చర్యలు వివరించండి అంటున్నాడు. భారతదేశంలో అల్ప ఉత్పాదకత ఎందుకు ఉంటుంది, ఎందుకు ఉత్పాదకత తక్కువగా ఉంటుంది, అది రాసి ఉత్పాదకతను పెంచే చర్యలు వివరించండి. అంటే ఒక్కొక్కసారి ఏమంటాడు, అల్ప ఉత్పాదకత కారణాలు మాత్రమే అడగవచ్చు, లేదు ఉత్పాదకతను పెంచే చర్యలు కడిపి అడగవచ్చు. కలపకుండా అడిగితే కారణాలు మాత్రమే రాయండి, కలిపితే 2 రాయాలి. అంటే క్వశ్చన్ ఎలా అడుగుతాడు అనే దాన్ని బట్టే మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి కలిపి అడిగాను, ఇక్కడ కలిపి రాయండి, లేదు విడివిడిగా అడిగితే విడివిడిగా రాయండి. ఓకే, నెక్స్ట్ ఉత్పాదకతను పెంచే చర్యలు సపరేట్గా ఏం అడగడు. సో కారణాలు మాత్రమే అడిగి ఉండవచ్చు, పెంచే చర్యలు అడగకపోవచ్చు, అడగొచ్చు కూడా. కాబట్టి ఎలా అడిగితే క్వశ్చన్ అలాగే రాయాలి. నెక్స్ట్, 1991 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని వివరించండి. 1991 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని అడుగుతున్నాడు. ఈ పారిశ్రామిక రంగంలో వచ్చినటువంటి ఒక అతి గొప్ప మార్పు. సో అది విమర్శనాత్మకంగా పాజిటివ్ నెగిటివ్ అంశాలు ఉన్నాయి. సో అవన్నీ రాసుకుంటూ ఈ క్వశ్చన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, సంతులిత ప్రాంతీయ అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి ఒక చర్యలు ఏమిటి. అంటే ఈ క్వశ్చన్ మీకు సపరేట్గా అడగవచ్చు ఇలా అని, లేకుంటే సంతులిత అనకుండా అసంతులిత
సంతులిత అంటే సమానంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం. కాబట్టి ప్రాంతీయ అసమానతలకు కారణాలు ఏమిటి, సంతులిత అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటిని కలిపడగొచ్చు. మరొకసారి ప్రాంతీయ అసమానతలకు కారణాలను వివరించి సంతులిత ప్రాంతీయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు వివరించండి అనొచ్చు. లేదు ఒక్కటే సంతులిత ప్రాంతీయ అభివృద్ధి తీసుకోవాల్సిన చర్యలు వివరించండి అనొచ్చు. లేదు ప్రాంతీయ అసమానతల కారణాలు ఏమిటి అనేది కూడా తీసుకోవచ్చు, అడగవచ్చు, ఎలాగైనా అడగవచ్చు. సో ఇక్కడ రెండు క్వశ్చన్లు ఛాన్స్ ఉన్నాయి. ఓకే, కాబట్టి ఈ రెండు కలిపి అడగవచ్చు, ప్రాంతీయ అసమానత కారణాలు సంతులిత ప్రాంతీయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు రెండు కలిపి అడగవచ్చు, వేరువేరు అడగవచ్చు. సో మొత్తానికి మాత్రం ఆ క్వశ్చన్ టార్గెట్ చేయండి. సో ఇవి మీకు మ్యాక్సిమం 10 మార్క్స్ సెక్షన్లో మ్యాక్సిమం ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్లు ఇవి. సో 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 10 మార్క్స్, ఈజీ. సో మీకు నచ్చినటువంటి యొక్క 3 క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఆ 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్త చదివి అటెంప్ట్ చేయండి. నెక్స్ట్, క్రింది ఏవేని 8 సమాధానాలు రాయండి, సెక్షన్ బి. ఇందులో 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఒక్కో క్వశ్చన్ 5 మార్క్స్ ఈక్వల్ టు 40 మార్క్స్. సో ఆర్థికాభివృద్ధిలో విద్య పాత్రను వివరించండి, విద్య పాత్ర ఏమిటి అనేది అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, పేదరికంలో వివిధ భావనలను వివరించండి, సాపేక్ష పేదరికం, నిరపేక్ష పేదరికం, పేదరికపు గీత, పేదరికపు వ్యత్యాసం. సో అవన్నీ ఉంటాయి. సో ఆ భావాలు మొత్తం, భావాలు అంటే రకాలు అంటే ఒక రకంగా, అవి మొత్తం మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, నెక్స్ట్, గ్రామీణ రుణగ్రస్తతకు గల కారణాలను వివరించండి. ఇంకోటి కూడా, ఒకవేళ ఏం చేస్తాడు, ఇదే క్వశ్చన్ తీసుకుపోయి 10 మార్క్స్లు ఇచ్చాడు అనుకో, ఏమని అడుగుతాడు, గ్రామీణ రుణగ్రస్తతకు గల కారణాలను వివరించి తగ్గించే చర్యలు వివరించండి అంట. లేదు దీంట్లో కూడా అడగవచ్చు, ఏమని, గ్రామీణ రుణగ్రస్తతకు గల కారణాలను వివరించి రుణగ్రస్తతను తగ్గించే చర్యలు వివరించండి. అడగవచ్చు, అడగకపోవచ్చు. ఇలా అడిగితే ఇంతవరకే రాయాలి, కారణాలు మాత్రమే రాయాలి. తగ్గించే చర్యలు అడిగితే చర్యలు కూడా రాయాలి, రెండు కలిపి అడిగితే కలిపి రాయాలి, విడివిడిగా అడిగితే విడివిడిగా రాయాలి. ఓకేనా, గ్రామీణ రుణగ్రస్తతకు గల కారణాలు ఏంటి. నెక్స్ట్, భారత వ్యవసాయ మార్కెటింగ్ లోపాలను వివరించండి, భారత వ్యవసాయ మార్కెటింగ్ లోపాలు. రైతు తాను పండించినటువంటి యొక్క పంటను మార్కెట్లోకి తీసుకెళ్ళినప్పుడు అనేక రకాలైనటువంటి యొక్క లోపాలకు, ఇబ్బందులకు గురవుతున్నాడు. ఆ సమస్యలు ఏంటి, ఆ లోపాలు ఏంటి అని అడుగుతున్నాడు. సో అవి మొత్తం పాయింట్ వైజ్గా ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్, పారిశ్రామిక క్షేత్రాలను వివరించండి. ఇది 2 మార్క్స్లో అడగవచ్చు, 5 మార్క్స్లో కూడా అడగవచ్చు, పారిశ్రామిక క్షేత్రాలు. సో ప్రాక్టీస్ చేయన క్వశ్చన్. నెక్స్ట్, భారత ఆర్థిక వ్యవస్థలో సేవారంగం ప్రాధాన్యతను వివరించండి. ఒక్కొక్కసారి ఏమంటాడు, సేవారంగం అంటే ఏమిటి, భారత ఆర్థిక వ్యవస్థలో సేవారంగ ప్రాధాన్యతను వివరించండి అనొచ్చు. అంటే క్వశ్చన్ కలిపి అడగవచ్చు, అంటే ఏమిటి రాసి దాని ప్రాధాన్యత రాయాలి. ఓకే, సో ఇవి మనకు 8 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఇది 5 మార్క్స్ సెక్షన్లో ఉన్నటువంటి యొక్క క్వశ్చన్స్ చూడండి, 11. నెక్స్ట్, 12, ప్రణాళికలలో రకాలను వివరించండి, రకాలు ఉన్నాయి అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచీకరణ ప్రభావాన్ని వివరించండి అంటుంది. ఎలా ఉంది గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ ప్రభావం ఎలా పడుతుంది మన ఆర్థిక వ్యవస్థ మీద, అదొకటి. నెక్స్ట్, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించండి, పర్యావరణాన్ని ఎందుకు సంరక్షించాలి, ఎందుకు నువ్వు పరిరక్షించుకోవాలి, ఆవశ్యకత ఏంటి అని పాయింట్స్ ఉన్నాయి, అవి రాయాలి. నెక్స్ట్, సుస్థిరాభివృద్ధి అంటే ఏమిటి, దానిలో అనుఘటకాలను వివరించండి అంటున్నాడు. సుస్థిరాభివృద్ధి అంటే ఏమిటి, సుస్థిరాభివృద్ధి దీన్ని కొనసాగించగలిగే అభివృద్ధి అని కూడా పిలుస్తాం. ఎలాగని పిలవచ్చు, సుస్థిరాభివృద్ధి అనొచ్చు, లేదా కొనసాగించగలిగే అభివృద్ధి అనొచ్చు. కాబట్టి సుస్థిరాభివృద్ధి అంటే ఏమిటి రాసి దానిలో అనుఘటకాలు, దీంటే భాగాలు అని కూడా అంటాం, దానిలోని అనుఘటకాలను అంటే భాగాలను వివరించండి అని అడుగుతాడు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో వివిధ సంక్షేమ పథకాలను వివరించండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏంటి. నెక్స్ట్, లోరెంజ్ వక్రరేఖ అంటే ఏమిటి, దాని ఉపయోగాలు తెలపండి. కొంతమంది లోరెంజ్ అంటారు, కొంతమంది లారెంజ్ అంటారు, అదన పేరు, కొంతమంది లోరెంజ్ లారెంజ్. సో లోరెంజ్ వక్రరేఖ అంటే ఏమిటి, దాని ఉపయోగాలు తెలపండి అని ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇవి మొత్తం మీకు 12 క్వశ్చన్లు వస్తాయి ఎగ్జామినేషన్లో, 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి.
ఫోర్ క్వశ్చన్లు ఛాయిస్. ఓకే, సో ఈ క్వశ్చన్లు అన్నింటినీ జాగ్రత్తగా చూసుకొని చదువుకొని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు ఈ సెకండ్ సెక్షన్ కూడా మీరు ఈజీగా అటెంప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక థర్డ్ సెక్షన్, టూ మార్క్స్ సెక్షన్. ఇందులో 18th స్టార్ట్ అవుతాయి, 18th నుంచి 37 వరకు ఉంటాయి. ఇందులో చూడండి, ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఇక్కడ ఆర్థికాభివృద్ధి తీసుకున్నాం. నెక్స్ట్ అక్షరాస్యత రేటు. ఇంకొకటి, మీరు టూ మార్క్స్ రాయాలి కదా సార్, టూ మార్క్స్ ఎంత రాయాలి, ఎన్ని పేజీలు రాయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఎన్ని పేజీలు ఎక్కువ రాస్తే అన్ని మార్కులు ఎక్కువ వస్తాయి. అందుకే చాలామంది టూ మార్క్స్ అనగానే ఓ హాఫ్ పేజీ రాయాలేమో లేకపోతే అంతకన్నా ఎక్కువ రాయాలేమో అని ఆలోచిస్తారు. కాబట్టి ఇక్కడ టూ మార్క్స్ అంటే పేజీలతో సంబంధం లేదండి, మ్యాటర్తో సంబంధం. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఆర్థికాభివృద్ధి అంటే ఏమిటి అని, ఇవన్నీ నిర్వచనాలే. ఆర్థికాభివృద్ధి అంటే ఏమిటి అన్నప్పుడు అంటే ఏమిటి అంటే అంటారు వరకు రాయండి, అంటే ఉంటే ఉదాహరణ లేకుంటే లేదు. అంటే ఏమిటి అంటారు అంతే, ఉదాహరణ ఉంది రాయండి లేకుంటే లేదు. సో రెండు లేదా మూడు లైన్ల కన్నా మించకుండా రాయండి టూ మార్క్స్ అంటే. అంతకు మించి ఎక్కువ రాసినా కూడా నీకు మార్క్స్ రెండే వేస్తాడు. హాఫ్ పేజీ రాసావు ఎన్ని వేస్తాడు, రెండే వేస్తాడు. ఇంకో ఎక్స్ట్రా మ్యాటర్ రాసావు ఎన్ని వేస్తాడు, రెండే వేస్తాడు, మూడు అయితే కదా. కాబట్టి అనవసరంగా టైం వేస్ట్. కాబట్టి అంటే ఏమిటి అంటున్నాడు, అంటారు వరకు మాత్రమే రాయండి, అంతకు మించి రాయాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది పిల్లలు టూ మార్క్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఫస్ట్ ఏదో సోది రాస్తారు, ఎక్కువ పేజీలు రావాలని ఫస్ట్ రెండు మూడు లైన్లు సోది రాస్తారు, తర్వాత కరెక్ట్ ఆన్సర్ రాస్తారు, తర్వాత మళ్ళీ సోది రాస్తారు. అందుకే ఎగ్జామినర్ ఏం చేశాడంటే, ఫస్ట్ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు టూ మార్క్స్ ఆన్సర్లో ఫస్ట్ లైన్ రాంగు, సెకండ్ లైన్ రాంగు, థర్డ్ లైన్ రాంగు, ఫోర్త్ లైన్ రాంగు, తర్వాత నువ్వు కరెక్ట్ రాసావు కానీ ఆ ఫోర్ లైన్ చదివి మిగిలియన్నీ రాంగే అనుకుని మొత్తం కొట్టేసావు. కాబట్టి క్వశ్చన్ టూ ఆన్సర్ నువ్వు ఏం రాయాలనుకున్నావో డైరెక్ట్గా అక్కడ రాసే, అది ఒక లైన్ అయినా రావచ్చు, రెండు లైన్ అయినా రావచ్చు, మూడైనా రావచ్చు, నాలుగైనా రావచ్చు, అంతకు మించకూడదు. అదే డెఫినేషన్ మాత్రమే అడుగుతున్నాడు, ఆ నిర్వచనాన్ని మాత్రమే రాయండి, అర్థమైందా. సో అది టూ మార్క్స్ యొక్క స్పెషాలిటీ, అంతకుమించి రాయాల్సిన అవసరం లేదు, రాసినా కూడా మీకు మార్కులు ఎక్కువ రావు. సో టైం వేస్ట్, దాని బదులు ఎక్స్ట్రా క్వశ్చనో లేకపోతే ఇంకేదైనా మనం పేపర్కు కావాల్సిన అరేంజ్మెంట్ చేసుకోవడానికో మనకు అవకాశం ఉంటుంది. సో ఆర్థికాభివృద్ధి. నెక్స్ట్ అక్షరాస్యత రేటు, భారతదేశంలో అక్షరాస్యత రేటు ఎలా ఉంది అదొకటి. నెక్స్ట్ జననీ సురక్షా యోజన, తల్లి సురక్షితంగా ఉండాలి, డెలివరీ సమయంలో పుట్టినటువంటి యొక్క తల్లి మా తన పాప. నెక్స్ట్ మానవ అభివృద్ధి సూచిక. నెక్స్ట్ ప్రచ్ఛన్న నిరుద్యోగిత. నెక్స్ట్ హరిత విప్లవం. నెక్స్ట్ అగ్మార్క్, నాణ్యమైనటువంటి యొక్క వస్తువులకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఒక గుర్తు అగ్మార్క్. అగ్మార్క్ అందుకే మనం సహజంగా ఏదైనా వస్తువు కొన్నప్పుడు ISI అని ఎంబ్లెమ్ ఉంటుంది, అది చూస్తాం. అంటే ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్, అంటే ప్రభుత్వం చేత ఇది పరీక్షించబడింది ఈ కంపెనీని, ఇది నాణ్యమైన వస్తువని ప్రభుత్వం ఇచ్చే గుర్తుని అగ్మార్క్ అంటాం. ఓకే, నెక్స్ట్ విక్రయం కాగల మిగులు అంటే సహజంగా చాలామందికి ఈ టాపిక్ అవగాహన లేకపోవచ్చు. దేన్ని అంటాము అంటే, సపోజ్ పండించినటువంటి యొక్క పంటలో ఎంతైతే రైతు పంట పండించాడో తనకు వినియోగానికి ఉంచుకోగా అమ్మటానికి సిద్ధంగా ఉన్న వస్తురాశిని విక్రయం కాగల మిగులు అంట. సపోజ్ ఒక 50 క్వింటాలు పండించాడు అనుకుందాం, 50 క్వింటాల్లో 30 క్వింటాలు తినటానికి ఉంచుకున్నాడు, మిగిలిన ఎంతటి అమ్మటానికి సిద్ధంగా ఉన్నాడు 20. ఆ 20ని ఏమంటాం అంటే విక్రయం కాగల మిగులు. ఆన్సర్ రాసేది అదే, విక్రయం కాగల మిగులు, ఎంత అమ్మటానికి సిద్ధంగా ఉన్నాడు దాన్ని విక్రయం కాగల మిగులు అంటాం. నెక్స్ట్ ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావాలి అని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆర్థిక మండలిని ఏర్పాటు చేస్తుంది. అంటే ఒకే దగ్గర అన్ని ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ఫెసిలిటీస్ ప్రొవిజన్ చేస్తుంది. సెజ్ అంటాను దీన్ని, ప్రత్యేక ఆర్థిక మండళ్ళు. దీన్ని సెజ్ అని కూడా ఇంగ్లీష్ దాన్ని తెలుగులో కూడా అడగవచ్చు, లేదు ప్రత్యేక ఆర్థిక మండలి అని కూడా పిలవచ్చు, సెజ్ అనొచ్చు. నెక్స్ట్ LIC, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, జీవిత బీమా సంస్థ అనొచ్చు, LIC అనొచ్చు.
ఎలాగైనా పిలవచ్చు. నెక్స్ట్ అవస్థాపన సౌకర్యాలు. అవస్థాపనలో మానవ అవస్థాపన సౌకర్యాలు, వ్యవసాయ అవస్థాపన సౌకర్యాలు, అదేవిధంగా పారిశ్రామిక అవస్థాపన సౌకర్యాలు. మానవ అవస్థాపన సౌకర్యాలు మానవునికి ఏం కావాలి, మనిషికి ఏం కావాలి, ఏవి కావాలి, విద్య, వైద్య, రవాణా, కమ్యూనికేషన్, ఎలక్ట్రిసిటీ, తర్వాత బీమా, బ్యాంకింగ్, ఇవన్నీ అవసరాలు. కాబట్టి వీటిని అవస్థాపన సౌకర్యాలు అవస్థాపన తప్పనిసరిగా కావాల్సింది. వ్యవసాయ అవస్థాపన ఏంటి, వ్యవసాయానికి ఏం కావాలి, నీటిపారుదల, మార్కెటింగ్, మద్దతు ధర, విద్యుచ్చక్తి, విత్తనాలు. సో ఇవి వ్యవసాయ అవస్థాపన. పారిశ్రామిక అవస్థాపన, పరిశ్రమలకు ఏం కావాలి, విద్యుత్తు, మార్కెటింగ్. సో అలా మనం అవస్థాపన సౌకర్యాలు ఆయా స్థితిని బట్టి మారుతాం. నెక్స్ట్ నిరంతర ప్రణాళిక. ఇది గున్నార్ మిద్దార్ ప్రవేశపెట్టాడు. అంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ని సమీక్షించుకుంటే వదిలేస్తూ నెక్స్ట్ ఇయర్ని కలుపుకుంటూ చేసినటువంటి యొక్క ప్రణాళికను రోలింగ్ ప్లాన్ అంటాం, నిరంతర ప్రణాళిక అంటాం. ఇది గున్నార్ మిద్దార్ ప్రవేశపెట్టాడు జనతా గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి యొక్క సమయంలో. దాని గురించి రెండు మూడు లైన్లు రాయాలి. నెక్స్ట్ ఓజోన్ పొర, ఓజోన్ లేయర్. మన ఆకాశంలో యొక్క కింది భాగంలో ఓజోన్ పొర ఉంటుంది, దాని గురించి రెండు మూడు లైన్లు రాయాలి. నెక్స్ట్ జీవ వైవిధ్యం, జీవి వైవిధ్యం. అంటే ఏంది, మనం ఉన్నాం, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, సర్వీస్ రూపాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి, వేటి బతుకు వాటిదే, కానీ కలిసే ఉన్నాం. మనతో పాటు అవి ఉన్నాయి, జీవులు, కానీ వైవిధ్యం. జంతువులు మన లెక్క ఉంటాయా, సర్వీస్ రూపాలు మన లెక్క ఉంటాయా, వాటి లెక్క మనం ఉంటామా, అన్ని జీవులే, కానీ వైవిధ్యత డిఫరెంట్, అన్ని భూమి మీదనే ఉన్నాం. సో దీన్ని జీవ వైవిధ్యం అంటాం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 32 పర్యావరణం. నెక్స్ట్ సుస్థిరాభివృద్ధి. నెక్స్ట్ సర్వశిక్ష అభియాన్. నెక్స్ట్ రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడుగుతున్నాను, రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి. నెక్స్ట్ సూచీ సంఖ్యలు. నెక్స్ట్ వ్యాప్తి రేంజ్. సో ఇలా మీకు ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్లు అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం ఈ క్వశ్చన్లు బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు వచ్చిన క్వశ్చన్లన్నీ ఇందులోనే ఉంటాయి, భయపడాల్సింది ఏమీ లేదు. సో ఇవి కనుక పర్ఫెక్ట్గా చదివితే ఖచ్చితంగా మీకు రాసేటటువంటి ఒక 15 questions థర్డ్ సెక్షన్లో, సెకండ్ సెక్షన్లో 8 questions, ఫస్ట్ సెక్షన్లో 3 questions పర్ఫెక్ట్గా మీరు ఎగ్జామినేషన్లో రాసుకునే ఛాన్సెస్, వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో వివర్స్ ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. చూడండి ఒకసారి, ఇది 5 marks, ఇవి కూడా 5 marks. నెక్స్ట్ ఇవి 10 marks. ఓకే, 10, 5, 5, 2. సో ఈ విధంగా మీకు రేపు యాన్యువల్లో ఏప్రిల్ నుంచి సెకండ్ వీక్ నుంచి ఎగ్జామ్ జరగబోతున్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక గెస్ పేపర్. ఓకే, సో వ్యూవర్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.